క్యాడర్ ని మభ్య పెట్టడానికి ప్రజలను మభ్య పెట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. గుడ్ బుక్ పెడతాను ఇప్పుడు పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులకి కార్యకర్తలకి ప్రమోషన్లు ఉంటాయి గుడ్ బుక్ లో పేర్లు రాస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు. 2011 లో మీరు పార్టీ పెట్టారు. 2011 నుంచి ఇప్పటిదాకా కార్యకర్తలు అనేక మంది ప్రాణాలు ఇచ్చారు, జీవితాలను ఇచ్చారు, ఆస్తులు పోగొట్టుకొని రోడ్డును పడ్డారు. వీరికి సంబంధించినటువంటి ఒకసారి కూడా మీ వైపు నుంచి లేకుండా, కనీసం ఆ రిగ్రెట్ అనేటటువంటిది కూడా లేకుండా, మళ్ళీ ఇవాళ రెడ్ బుక్, ప్రమోషన్లు ఆ రెండు మాటలు వింటే చాలు మళ్ళీ పరిగెత్తుకుని రావాలి తన వెనక అనేటటువంటి ఏదో ఒక వల వేసినట్టుగా మాట్లాడుతున్నటువంటి పద్ధతే తప్ప అందులో ఒక సిన్సియారిటీ కానీ అంకిత భావం కానీ ఈ పార్టీని ఎలా నడిపించాలి అనేటటువంటి దాంట్లో ఒక పూర్తిగా ఆయన సమగ్రంగా మార్పు చెందారనేటటువంటి నమ్మకం కానీ ఈ రోజున ఒక్క మాటలో కానీ ఒక్క మేనరిజంలో కానీ ఈరోజు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈరోజు గతంలో అనేక విషయాలు పార్టీలో చర్చకు వస్తున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఎలా మారారు అనేటటువంటిది ఎవరికీ అర్థం కానటువంటి విషయం. అపోజిషన్లో ఉన్నప్పుడు ఏ విషయాలు మాట్లాడారు, ప్రజల కోసం ఆయన ఉంటాననేటటువంటి ఒక దీంతోనే ఈ రోజున మొత్తం కూడా ఆ రోజు పెద్ద ఎత్తున ప్రజలు పట్టం కట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏంటి? ఈ రోజున పేద ప్రజలకు సంక్షేమం ఇస్తున్నాము అనే పేరు మీద లూటీ చేశారు ఈ రాష్ట్రాన్ని. పేద ప్రజలకు సంక్షేమము అనేటటువంటి మాట మీద నిజంగా పేద ప్రజల మీద ప్రేమ ఉంటే మద్యం పేరుతోటి ఇంత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈరోజు ఆ కుటుంబంలో కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ప్రాధాన్యత అత్యంత కష్టకాలంలో కుటుంబం పక్కన నిలబడి ఉన్న రోజుల్లో వారు మాట్లాడిందేంటి, చేసిందేంటి, చివరికి వచ్చేటప్పటికి పూర్తిగా పక్కకి తప్పించేటటువంటి ప్రయత్నం ఏ రకంగా చేశారు, మరొక సందర్భంలో ఖచ్చితంగా మాట్లాడతాను. కానీ ఇవాళ వ్యక్తిగతమైనటువంటి విషయాలను ముందుకు తీసుకొచ్చి నాకు అన్యాయం జరిగింది అనేటటువంటి దాన్ని పెద్దగా గ్లోరిఫై చేయడానికి ఇంకొక సందర్భాన్ని నేను మాట్లాడతాను.